హే నమస్తే మీ అందరికి, ఎలా ఉన్నారు? ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం. అందులో మీకు డబ్బు అవసరం ఉందా, తక్కువ ఇంట్రెస్ట్కే మేము మీకు లోన్ ఇస్తాం, అది కూడా ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండానే అని. ఇలాంటి యాడ్స్ చూసినప్పుడు మనం అరే చాలా బాగుంది కదా, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూద్దాంలే అని అనుకుంటాం. ఇలాంటి ఆన్లైన్ యాప్స్ నుండి సిద్దిపేటలోని ఒక గవర్నమెంట్ ఉద్యోగి 3 లక్షల అప్పు తీసుకుంది. వారి తండ్రి బిజినెస్లో నష్టపోవడంతో ఇంట్లో అవసరాల కోసం 3 లక్షలు తీసుకున్నారు. కొన్ని ఇబ్బందుల వల్ల టైంకి పేమెంట్ చేయకపోవడంతో ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్ళింది. లోన్ యాప్స్ వారు తన ఫోన్లోని కాంటాక్ట్స్ని యాప్ ద్వారా యాక్సెస్ చేసుకుని వారి మిత్రులకు మరియు బంధువులకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు, ఇలా మీ ఫ్రెండ్ అప్పు తీసుకుని కట్టడం లేదని. ఇలా జరగడంతో అమ్మాయి అవమానంతో విషయం తీసుకుంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. చాలామంది ఈ న్యూస్ విన్నప్పుడు రకరకాల ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇక్కడ నేను ఎటువంటి కామెంట్ చేయను, కానీ ఈ లోన్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అండ్ ఒక సామాన్యుణ్ణి లోన్లో ఇరికించి వారి దగ్గర ఎక్కువ అమౌంట్ ఎలా వసూలు చేస్తారని చెప్తాను. ఈ లోన్ యాప్స్ యూజువల్గా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కాంటాక్ట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటుంది. మరికొన్ని యాప్స్ అయితే స్టోరేజ్ పర్మిషన్ కూడా తీసుకుంటాయి. ఒక్కసారి ఇన్స్టాల్ అవ్వగానే మీకు స్టార్టింగ్లో ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లోపే మీరు అప్పు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 5,000 అనుకుందాం. మీకు ఒకవేళ అప్పు కావాలంటే యాప్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫిల్ చేయవలసి వస్తుంది. చేశాక ఒక ఫోటో ఐడి, ఆధార్ కార్డు మరియు సెల్ఫీ అప్లోడ్ చేయమని అడుగుతారు. ఒకసారి అవన్నీ కంప్లీట్ అవ్వగానే 2 అవర్స్లో అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ వరకు బాగుంది, కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే మీరు 2,000 అప్పు తీసుకుందాం అనుకుంటే వారు కేవలం ఇచ్చేది 1,500, మళ్ళీ కట్టేటప్పుడు మీరు 2,152 రూపాయలు కట్టవలసి వస్తుంది. అంటే తీసుకున్న దానికన్నా 652 రూపాయలు ఎక్కువ. ఇది చిన్న అమౌంట్ కాబట్టి మీకు 502 రూపాయలే కదా ఎక్కువ ఏముందని అనుకుంటున్నారు కదా. అదే 2,000 బదులు 20,000 తీసుకుంటే మీకు ఓన్లీ 15,000 వస్తుంది అండ్ మీరు తీసుకున్న దానికన్నా 6,500 కట్టవలసి వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా డిఫరెన్స్. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఆన్లైన్ యాప్స్ వాళ్ళు 25% నుంచి 40% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, 15 నుండి 20% వరకు ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తారు. అది కాకుండా GST 18% పైన పర్సంటేజ్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 50% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మరియు ఫీజులోనే వెళ్ళిపోతాయి. మీరే ఆలోచించండి ఎంత దోచుకుంటున్నారని. మన రెగ్యులర్ బ్యాంక్స్ మ్యాక్సిమం పర్ ఇయర్ 15% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు, అలాగే ప్రాసెసింగ్ ఫీ 3% కన్నా ఎక్కువ ఉండదు. బ్యాంక్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్లు దోచుకోలేరు, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ అవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది కాబట్టి. సరే, చాలా అవసరం ఉందని తీసుకున్నాం, టైంకి కట్టేస్తే బాగానే ఉంటుంది ఎక్కువైనా సరే, కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి EMI టైంకి కట్టకపోతే కట్టని డేట్ నుండి మీకు ప్రతిరోజు 1% పడుతుంది. అంటే సంవత్సరానికి 365% ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, 1 లక్ష తీసుకుని సంవత్సరం వరకు మీరు EMI కట్టకపోతే ఇయర్ ఎండింగ్లో మీరు కట్టవలసిన అమౌంట్ 365,000. ఈ యాప్స్ వారు మధ్యతరగతి వారిని మరియు చిన్న చిన్న బిజినెస్ ఉన్న వారిని అలాగే స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తుంటారు, ఎందుకంటే వారికి చాలా చిన్న చిన్న అమౌంట్స్ మరియు ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి. ఈ యాప్స్ వాళ్ళు ఎక్కువ యూట్యూబ్, ఫేస్బుక్, డైలీ హంట్ మరియు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎక్కువ వేస్తుంటారు. అలాగే వీరు ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవారినే టార్గెట్ చేస్తుంటారు, ఎందుకంటే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక కాంటాక్ట్స్ మరియు స్టోరేజ్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి. ఇదే వీరు ఐఫోన్లో చేయలేరు, ఎందుకంటే ఐఫోన్లో యూజువల్గా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అంత ఈజీగా కాంటాక్ట్స్ మరియు స్టోరేజ్ని యాక్సెస్ చేయలేరు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ యాప్స్ వాళ్ళు మనీ కట్టకపోతే ఫేక్ FIR తయారు చేసి వాట్సాప్లో మెసేజెస్ పెట్టి లోన్ తీసుకున్న వారిని బెదిరించి ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాగే కొన్ని యాప్స్ వాళ్ళైతే స్టోరేజ్ యాక్సెస్ తీసుకుని పర్సనల్ కానీ ప్రైవేట్ ఫొటోస్ ఏమైనా ఉంటే వాటిని చూపించి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్లు రిపోర్ట్స్లో తేలింది. ఆశ్చర్యంగా ఈ లోన్ యాప్స్లో చాలా మటుకు యాప్స్కి చైనా నుండి ఇన్వెస్ట్మెంట్ వస్తుందని కూడా తెలిసింది. ఈ లోన్ యాప్స్ ఇండియాలో వర్క్ చేయాలంటే గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి లైసెన్స్ రాగానే చైనా వాళ్ళు ఇలాంటి యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ లోన్ యాప్స్కి దూరం ఉండడమే బెటర్, ఎందుకంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, అలాగే బై మిస్టేక్గా EMI మిస్ అయితే చాలా ఎక్కువ లేట్ ఫీస్ కూడా వేస్తున్నారు కాబట్టి. ఎక్కువ అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు నుండి జంబో లోన్ తీసుకోవడం కానీ లేక బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ తీసుకోవడం బెటర్. మధ్యతరగతి వారి అవసరాలు చూసుకుని వారి దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం చాలా తప్పు. సిద్దిపేట అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కొన్ని ఆన్లైన్ లోన్ యాప్స్ మీద కేసు కూడా నమోదు చేశారు. నా ప్రకారం ఇలా దోచుకున్న యాప్స్ని బ్యాన్ చేయడం చాలా కరెక్ట్, ఎందుకంటే ఎంతోమంది దగ్గర ఫోన్స్ ఉంటాయి కానీ వారికి తెలియదు అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయని. ఇలా తెలియని వారి దగ్గర లాభం పొందడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా దయచేసి ఏమున్నా కానీ ఈ లోన్ యాప్స్ దగ్గరికి వెళ్ళకండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చి ఉంటుందని. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎవ్రీ వీక్ మీకోసం తీసుకొని వస్తూ ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.